హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ ఉన్నానండి. వెల్కమ్ టు శాండీ మార్నింగ్. ఈరోజు మీతో తూర్పుగోదావరి జిల్లా ఫేమస్ చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో నేను చెప్తాను. ఫస్ట్ అయితే నా కోసం మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి ఈ చేపలు చూపిస్తున్నాను కదండి, ఇవి మనకి కోనసీమలో ఈస్ట్ గోదావరిలో మనకి ఫేమస్ అన్నమాట. వీటిని ఆచిన చేపలు అంటారు. నేను చూపిస్తున్న విధంగా మనకి గోరువెచ్చని నీటిలో వేసుకుని దీనికి పైనుండే స్కిన్ అంతా కూడా మనం రిమూవ్ చేసుకోవాలి నీట్గా. దీనికి మధ్యలో స్టిక్ అనేది ఉంది చూసారా, అది ఎందుకు పెడతారంటే మనకి చేప అనేది విరిగిపోకుండా ఉండడానికి వాళ్ళు కాల్చేటప్పుడు పెడతారనమాట ఈ చేపకి మధ్యలో స్టిక్ అనేది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఒక కళాయి తీసుకుని అందులో ఆయిల్ అనేది వేడి చేసుకోండి. దీనికి ఏం కావాలంటే మనకి కర్రీ వండడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఆనియన్, మిర్చి, టమాటో. సో ఫస్ట్ వచ్చేసి ఆయిల్ కాగిన తర్వాత కర్రీ లీవ్స్ వేసుకోండి. కరివేపాకు వేసుకున్న తర్వాత ఆనియన్, మిర్చి వేసుకుని మనకి మగ్గడానికి సరిపడినంత సాల్ట్ ముందే వేసుకుని మూత పెట్టి ఉంచండి. మనకి ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవ్వాలన్నమాట, దగ్గరగా అవ్వాలి. నేను చూపిస్తాను చూడండి. సో ఈ విధంగా మనకి దగ్గరగా అయిన తర్వాత టమాటోస్ని కూడా యాడ్ చేసుకోండి. సో టమాటోస్ వేసుకున్న తర్వాత బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసేయండి. బాగా దగ్గర పడిన తర్వాత పసుపు యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కారం కూడా యాడ్ చేసుకోవాలి. మీరు మనకి ఫిష్ అంటేనే మనకి కారం అనేది ఎక్కువ వేసుకుంటాం స్పైసీగా ఉండడం కోసం. నేనైతే 3 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. సో యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టేసేసుకోండి. సో మళ్ళీ ఇప్పుడు మనకి చూపిస్తున్నాను కదండి, ఇలా ఆయిల్ అనేది మనకి పైన ఇలా పైకి వచ్చేసేవాళ్ళకి ఏరుకుపోవాలి. సో ఇలా పైకి వచ్చిన తర్వాత ఆయిల్ని దీంట్లో మీరు డైరెక్ట్గా వాటర్ యాడ్ చేసుకోండి. మనకి పులుసు కాబట్టి మీకు ఎంత క్వాంటిటీలో కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోండి. సో వాటర్ యాడ్ చేసిన తర్వాత మనకు ఒకసారి ఇలా పైకి పొంగు రావాలన్నమాట. సో ఇలా మరుగుతున్నప్పుడు మీరు చింతపండు తీసుకుని మనం ముందుగానే కొంచెం గోరువెచ్చని నీటిలో నానబెట్టి పెట్టుకుంటే దానికి ఉండే పులుపు జ్యూస్ అంతా కూడా మనకి ఈజీగా దిగుతుంది అన్నమాట. సో నేను కలుపుతున్నట్టుగా ఇలా కలిపి పెట్టుకోండి ముందే, ఒక 5 మినిట్స్ ముందే. సో ఇలాగా మనకి మరుగుతున్నప్పుడు ఈ వాటర్లోనే ఈ చింతపండు జ్యూస్ అనేది యాడ్ చేసుకోండి. సో ఇలా మనకి గుజ్జంతా చేతిలోనే ఉండాలండి, జస్ట్ వాటర్ ఒకటే యాడ్ చేయండి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఫిష్ చూపించాను కదండి, ఫస్ట్ మనం క్లీన్ చేసి పెట్టుకున్నవి, అవి డైరెక్ట్గా మనం వాటర్లో ఆ పులుసులో జాగ్రత్తగా మనం వేసుకోవాలి. సో ఎప్పుడైతే ఈ ఫిష్ యాడ్ చేస్తామో అప్పటి నుంచి మళ్ళీ మనం గరిట అనేది యూజ్ చేయకూడదండి, ఎందుకంటే ఈ ఫిష్ మళ్ళీ మనకి పీసెస్ కింద విడిపోతాయన్నమాట. సో గరిట అనేది పెట్టకుండా ఇలా చేపలన్నీ కూడా అందులో వేసేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఈ మూత పెట్టేసుకున్న తర్వాత మనకి దగ్గరగా అయినప్పుడు మీరు ఈ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ ఫిష్ అనేది మనకి ఈస్ట్ గోదావరి సైడ్ చాలామంది వినే ఉంటారు, ఆర్చిన చేపలు అంటారండి, చప్పిడి చేపలు అని కూడా అంటారు. వీటిని ఏం చేస్తారంటే డైరెక్ట్గా మనకి కర్రల మీద కట్టెల మీద మనకి కాలుస్తారనమాట. ఈ మంట అనేది తగలకుండా పొగ మీద నిప్పుల మీద కాలుస్తేనే వీటికి టేస్ట్ అనేది మరింత ఎక్కువగా ఉంటుంది. ఇది డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి. కంపల్సరీ మీరు ఒకసారి ఈస్ట్ గోదావరి వచ్చినప్పుడు ఇవి బజార్లో మార్కెట్లో దొరుకుతాయి, ఆర్చిన చేపలు అంటారు, కంపల్సరీ ట్రై చేయండి. ఈ రెసిపీ మాత్రం అందరికీ నచ్చుతుంది. ఫిష్ తినే వాళ్ళైతే ఈ టేస్ట్ ఒక్కసారి తింటే మాత్రం మళ్ళీ వదిలిపెట్టలేరండి. ఇది బాగా రోస్ట్ అవుతుంది కాబట్టి మనకి నిప్పుల మీద ఈ ఫిష్కి అప్పుడే టేస్ట్ వస్తుందండి. కంపల్సరీ మీరు ట్రై చేసి చూడండి, నాకు కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.